గ్రామాల గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ కృషి. ఎమ్మెల్యే బొల్ల మల్లయ్యాదు ప్రతి నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్యాదు అన్నారు. సోమవారం ప్రజల కోసం ప్రగతి కోసం కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని కేశవాపురం, వేణుగోపాలపురం, బృందావనపురం గ్రామాల్లో కోట్లాది రూపాయలతో నిర్మించిన శ్మశాన వాటికలను, పల్లె ప్రకృతి వనాలను, డంపింగ్ యార్డులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యాదు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పగడ్బందీగా అమలవుతున్నాయని ఆయన తెలిపారు. గ్రామాలు సర్వతోముఖ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ శ్మశాన వాటికలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. మన రాహుల్ గాంధీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏమనగా, మన రాహుల్ గాంధీ గారిని ఒక జిల్లాతో పోల్చడం జరిగింది. అది చాలా ఏమైన చర్య. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మత సామరస్యానికి పెట్టింది పేరు, దాని మీద ఆయన మతపరమైన వ్యాఖ్యలు చేసిండు కాబట్టి బీజేపీని తొలముట్టించాలంటే మొత్తం అందరూ కూడా అన్ని పార్టీలు కుల మతాలకు అతీతంగా కలిసి రావాలని కోరుతున్నా. ఈరోజు అంటే అస్సాం సీఎంని ఈ వ్యాఖ్యలు మతపరమైన వ్యాఖ్యలు చేసిండు కాబట్టి అతన్ని ఎమ్మటే పదవి నుంచి బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలని మేము ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ గారిని అక్కత్తో అస్సాం సీఎంను వెంటనే.